అండ్ మై డియర్ పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఐఐటిలో సీట్ రావాలంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని ఉండాలి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ర్యాంక్ వర్సెస్ సీట్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది కౌన్సిలింగ్ జోసా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియో సెషన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ థింగ్ ట్వంటీ ట్వంటీ త్రీలో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మనకు క్రైటీరియా ఇచ్చారు సో ఈ ఇయర్ కూడా ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి కంపల్సరీగా సబ్జెక్ట్ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలి మీకు ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ కలుపుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపితే కూడా మీకు టోటల్ మార్క్స్ కూడా కంపల్సరీగా ఉండాలి ఈ మార్క్స్ ఉంటేనే మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినట్టు సో ఇక్కడ ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా చూస్తే సిఆర్ఎల్లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి పేపర్ వన్ పేపర్ టూ మనకు టూ పేపర్స్ రాశారు కదా మీరు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ ప్లస్ పేపర్ టూలో మ్యాథ్స్ సబ్జెక్టు పేపర్ వన్ ప్లస్ పేపర్ టూలో ఫిజిక్స్ పేపర్ వన్ ప్లస్ పేపర్ టూలో కెమిస్ట్రీ కలుపుకుంటే మీకు ఇలా మినిమం మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో ఉండాలి మినిమం మార్క్స్ సిఆర్ఎల్ ఎయిట్ మార్క్స్ టోటల్ మార్క్స్ ఎయిటీ సిక్స్ ఓబీసీ అయితే మినిమం సెవెన్ టోటల్ సెవెంటీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ మినిమం సెవెన్ టోటల్ సెవెంటీ సెవెన్ ఎబో ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పీడబ్ల్యూడీ అన్ని కేటగిరీ స్టూడెంట్స్కి కూడా సబ్జెక్ట్ వైజ్గా మినిమమ్ ఫోర్ మార్క్స్ కంపల్సరీ ఉండాలి తర్వాత ఓవరాల్ టోటల్ మార్క్స్ ఫార్టీ త్రీ ప్లస్ ఉండాలి ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు స్టూడెంట్ కౌంట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ మార్క్స్ వన్ అవర్ టూ మార్క్స్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు అంటే ప్లస్ వన్ అవర్ టూ మార్క్స్ కూడా మనకి ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మిగిలిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయడానికంటే ముందు మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్ప్లేలో ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను పేమెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సీసా ప్లస్ జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి టోటల్గా జోసా ప్లస్ సీసా కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ పేమెంట్ చేసి పేమెంట్ స్క్రీన్షాట్ వాట్సాప్కి పంపించిన వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది బిఫోర్ దాట్ రెస్పాన్సెస్ ఎవరికి ఇవ్వడం జరగదు ఓన్లీ మెంటర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది పేమెంట్ చేసిన తర్వాత సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్ వాట్సాప్ నెంబర్ పేమెంట్ యూపీఐ ఐడి వే టు ఎవ్రీథింగ్ అట్ ద రేట్ ఓకే ఎస్బీఐ లేదంటే మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూశారు కదా ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది చూడండి ఇది వన్ ట్వంటీ సిక్స్ అండి ఈ మార్క్స్ వచ్చి సో మనకు సిఆర్ఎల్ ర్యాంక్తో పాటు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్టీ ర్యాంక్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ మార్క్స్ వస్తే కనుక మీకు ఇప్పుడు చూపిస్తున్న ర్యాంక్స్ అనేవి బిలో ర్యాంక్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది టోటల్గా కనుక చూసుకుంటే ఈ మార్క్స్కి ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చిన ర్యాంక్స్ అయితే రావడం జరిగింది సో ఇయర్ స్టూడెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ మార్క్స్లో డిఫరెన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ టు ఫైవ్ మార్క్స్ కూడా ఇంకా ఎక్కువ డిఫరెన్సే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ సిఆర్ఎల్ కనుక చూసుకుంటే మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ రావాలంటే సిఆర్ఎల్ టూ ఫార్టీ టూ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితే వన్ ఫిఫ్టీ నైన్ ప్లస్ ఓబీసీ అయితే వన్ సెవెంటీ సిక్స్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే వన్ నాట్ సెవెన్ ఎస్టీ స్టూడెంట్స్ అయితే సెవెంటీ టూ ఇలా బిలో థౌజండ్ ర్యాంక్ రావాలంటే సిఆర్ఎల్ టూ వన్ నైన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ సిక్స్ ఓబీసీ వన్ ఫిఫ్టీ టూ ఎస్సీ ఎయిటీ సెవెన్ ఎస్టీ ఫిఫ్టీ ఫైవ్ సో ఇలా మీ మార్క్స్ ఎన్ని వస్తున్నాయో కౌంట్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ మార్క్స్ బేస్ చేసుకొని మీకు ఈ ర్యాంక్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ర్యాంక్ వర్సెస్ సీట్ ర్యాంక్ వర్సెస్ సీట్ విషయానికి వస్తే మనకు ఐఐటి కాలేజ్ సంబంధించి కంప్లీట్గా లాస్ట్ ఐఐటి కాలేజ్ లాస్ట్ బ్రాంచ్ లాస్ట్ సీట్ ఏదైతే ఉంటుందో టోటల్గా క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ సీటుకు వచ్చిన ర్యాంక్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది మీ మీ ర్యాంక్స్ బేస్ చేసుకుని ఇప్పుడు ఐఐటి కాలేజ్లో మీకు ఏదో ఒక సీటు లాస్ట్ బ్రాంచ్లో అయినా లాస్ట్ ఐఐటిలో అయినా రావాలంటే మినిమం ఈ ర్యాంక్స్ వరకు వస్తే ఉంటారు ఓపెన్ కేటగిరీ బాయ్స్ అయితే ఎయిటీన్ ట్వంటీ సెవెన్ గర్ల్స్ ట్వంటీ ఫైవ్ త్రీ లెవెన్ ఈడబ్ల్యూఎస్ అయితే బాయ్స్ టూ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ గర్ల్స్ 4,847 OBC ఎయిట్ 6,538 అండ్ 9,045 సెవెన్ boys 3,454 థౌజండ్ 4,824 హండ్రెడ్ అండ్ 15,92 ఎయిట్ గర్ల్స్ అయితే సిక్స్టీన్ ఫార్టీ ఫోర్ సో ఇక్కడ మనకి ఐఐటి సంబంధించి టోటల్గా ఫోర్ థౌజండ్ న్యూ సీట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ప్రపోజల్ అనేది ఉంది అలాగే ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ సిస్టమ్ సంబంధించి టూ థౌజండ్ సీట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనకు ఈ ర్యాంక్స్ కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా అంటే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరీ అందరికీ అయితే రావు సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ ఉన్న ర్యాంక్స్ కంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు సీట్ రావాలంటే కనుక ఈ ఇయర్ సో అంటే మీకు ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఓబిఈబ్ల్యూఎస్ బాయ్స్ ఉన్నారు టూ నైన్ హండ్రెడ్ ఉంటే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ అందరికీ ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఫోర్ థౌజండ్ సీట్స్ ఇంక్రీజ్ అయినా ఇందులో టూ థౌజండ్ సీట్స్ బాయ్స్కి డివైడ్ చేస్తే మళ్ళీ గర్ల్స్కి థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది ఇందులోనే పీడబ్ల్యూడీ కోట ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఇవి అక్యురేట్గా మీకు ఎంత కౌంట్ అవునోస్తుందో తెలియదు కాబట్టి జస్ట్ మీరు ఒక టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు డిఫరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాంక్లో అంతకు మించి ఎక్కువ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు ఇప్పుడు సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా అని చెప్పి ఇప్పుడు మీకు ఎయిటీన్ థౌసండ్ దగ్గర ఎండ్ అయింది మీ ర్యాంక్ కనుక ఎయిటీన్ థౌసండ్ వస్తే నాకు సిఎస్సి సీట్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేయొద్దు అది రాంగ్ ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ థౌజండ్ దగ్గర కట్ ఆఫ్ వచ్చింది అనుకుంటే కనుక వాళ్ళకి ఈ ఇయరు సీట్స్ ఇంక్రీజ్ ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ లెవెన్ హండ్రెడ్ ర్యాంక్ వస్తే సిఎస్సి సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అంతేగాని మాకు కూడా ఎయిటీన్ థౌసండ్ ర్యాంక్ వస్తే సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సిఎస్సీనో ఈసీనో వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఇది లాస్ట్ ర్యాంక్ కాబట్టి లాస్ట్ ర్యాంక్ అంటే మీకు ఐఐటి కాలేజ్లో మీ సీట్ రావడానికి పాజిబిలిటీ ప్రతి కేటగిరీలో జస్ట్ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మించి మాత్రం ఎక్స్పెక్ట్ చేయడానికి పాజిబిలిటీ లేదు ఇది ఐఐటి కాలేజ్ కాబట్టి వచ్చిన ర్యాంక్ బట్టి స్టూడెంట్స్ ఎవరు సీటు వదిలేసుకోవడానికి రెడీగా ఉండరు నేనేదో ట్రై చేస్తే వస్తుందనే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరు పెట్టుకోవద్దండి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఐఐటి కాలేజ్ మీద అసలే వర్కౌట్ అవ్వు కంపల్సరీగా మీ ర్యాంక్ ఈ ర్యాంక్ లోపల ఉంటే అది కూడా పర్టికులర్గా మీకు టాప్ ఐఐటీస్ కావాలి టాప్ ఐఐటీస్లో సిఎస్సి ఈసీఈ కావాలంటే మాత్రం ఇది ఈ ర్యాంక్స్ కాదు ఇంకా బెస్ట్ ర్యాంక్స్ రావాలి కంపల్సరీగా అలాంటి ర్యాంక్స్ వస్తే కనుక మీకు ఐఐటీలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన బ్రాంచ్ వస్తుంది లేదు ఏదో ఒక ఐఐటి లాస్ట్ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే ఈ ర్యాంక్స్ వరకు మీకు వస్తున్నాయంటే మీరు కంపల్సరీగా సేఫ్ సైడ్ ఉన్నట్టే నెక్స్ట్ రెస్పాన్స్ షీట్ అనేది మనకు ఐఐటి కాలేజ్ రెస్పాన్స్ షీట్ మనకు థర్టీ ఫస్ట్ రోజు ఫైవ్ పిఎం తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది జూన్ సెకండ్ రోజు టెన్ ఏఎం తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రొవిజనల్ మీకు రెస్పాన్స్ షీట్ అనేది థర్టీ ఫస్ట్ రోజు ఫైవ్ పిఎం తర్వాత తర్వాత ఆన్సర్ కీ ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది మీకు జూన్ సెకండ్ రోజు టెన్ ఏఎం తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది ఫైనల్గా రిజల్ట్స్ అనేది జూన్ నైన్త్ రోజు టెన్ ఏఎం తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి సో ఇవి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అనుకుంటాను మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కట్ ఆఫ్ మార్క్స్ Rank versus seed results thank you